नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। करोना वायरस महामारితో స్టాక్ మార్కెట్లు నేలచూపులు చూస్తూ ఇన్వెస్టర్ల కంట రక్త కన్నీరు కారిపిస్తున్నాయి। ఒక రోజు భారీ లాభాలు, మరో రోజు భారీ నష్టాలు, ఇంకో రోజు ఇంట్రాడేలో భారీ ఒడుదుడుకులు, ఇవన్నీ చిన్న ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేస్తున్నాయి। ఏ స్ట్రాటజీతో ఉండాలో తెలియక చిన్న ఇన్వెస్టర్లు తమ విలువైన సంపదను కోల్పోతూ మార్కెట్ సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు। గత కొంతకాలం నుంచి ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో స్టాక్ మార్కెట్లు బల్లుకం పట్టులో చిక్కుకున్నాయి। ఈ ఏడాది ప్రారంభంలో జోరు మీదున్న స్టాక్ మార్కెట్లు గత నెల రోజులుగా భారీ ఒత్తిడికి లోనవుతున్నాయి। ముఖ్యంగా గత 15 రోజులుగా కరోనా వైరస్ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయి 2.5 కనిష్టానికి పడిపోయాయి। ఖండాంతరాలను దాటి అందరి మీద స్వైర విహారం చేస్తున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది। ఇక మాంద్యం భయాలతో ఎఫ్ఐఐలు, డిఐఐలు అయిన కాడికి తమ షేర్లను తెగనమ్ముకోవడంతో రిటైల్ ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరంలా కరిగిపోతోంది। గురు శుక్రవారాల్లో మార్కెట్ ఫాల్లో మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 20 లక్షల కోట్లకు పడిపోయిందంటే మార్కెట్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది। ఏ దేశాలు రెసెషన్ కంటే మాంద్యానికి వెళ్ళిపోతున్నాయి అనేది కూడా స్పెక్యులేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది। ఎందుకంటే వివిధ రంగాలన్నమాట, లైక్ టూరిజం దగ్గర నుంచి, ఎయిర్లైన్స్ దగ్గర నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ కూడా గ్లోబల్లీ బాగా ఎఫెక్ట్ అవటం చూసాం। ఎందుకంటే చైనా గ్లోబలైజేషన్ తర్వాత కీ సప్లయర్ ఆఫ్ అన్నమాట, ముడి సరుకులు ఇటు రా మెటీరియల్ దగ్గర నుంచి మొదలుపెట్టి స్పేర్ పార్ట్స్ దగ్గర నుంచి మిగతా దేశాలకి సప్లై చేయడానికి ప్రైమరీ సప్లయర్ చైనా అయింది। కాబట్టి వన్స్ చైనా, సౌత్ కొరియా, జపాన్లో డిస్రప్షన్ స్టార్ట్ ఏదైతే అయిందో అది అన్ని దేశాలపైన కూడా పట్టడం జరిగింది। ప్రధానంగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎకానమీ అయిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పైన పట్టడం మనం చూసాం। వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది పాండమిక్ అని డిక్లేర్ చేశారు అండ్ ఇప్పుడు దాదాపు 118 దేశాలకి ఇది పాకటం మనం చూసాం। ఈ డీటెయిల్స్ వచ్చినాయో లేదో, మార్కెట్స్ అన్నీ కూడా షేక్ అవటం మొదలైపోయినాయి, వణుకుడు స్టార్ట్ అయిందనమాట। ఇన్ఫ్యాక్ట్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఏదైతే గనక ఒక డెసిషన్ తీసుకున్నారో, యూరప్ నుంచి విజిటర్స్ అలౌ చేయట్లేదు మేము నెక్స్ట్ ఫ్యూ వీక్స్ వరకు అని చెప్పారు, ఇమ్మీడియట్గా అనమాట ఆ ప్యానిక్ అనేది యుఎస్ స్టేట్స్లోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా స్ప్రెడ్ అవటం మనం చూసాం। ముఖ్యంగా ఈ వారం మార్కెట్లు భారీ సెల్లింగ్ ప్రెషర్కు గురయ్యాయి। సోమవారం రికార్డు స్థాయి ఒక రోజు నష్టాన్ని చవిచూసిన మార్కెట్లు అంతకు మించిన క్షీణతను గురువారం నమోదు చేశాయి। ఒకే రోజు అత్యంత అధిక నష్టాలను నమోదు చేసుకున్నాయి। ఒక్క గురువారం రోజే 11 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది। ఇక శుక్రవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ లోయర్ లెవెల్స్ నుంచి దాదాపు 5000 పాయింట్లు రీబౌండ్ అయ్యాయి। హయ్యర్ లెవెల్స్ నుంచి ఇండెక్స్లు 20% మేర క్షీణించడంతో ఇండెక్స్లలో షార్ట్ కవరింగ్, కన్సాలిడేషన్ కారణంగా వారాంతంలో రికవర్ అయ్యాయని, ఇప్పటికిప్పుడు మార్కెట్లు బేర్ గ్రిప్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పలేమని మార్కెట్ అనలిస్టులు చెప్తున్నారు। కరోనా వైరస్ మరింతగా విస్తరిస్తే ఇక ముందు రాబోయే మార్కెట్ ఫాల్ను ఆపడం, అంచనా వేయడం కూడా కష్టమని చెప్తున్నారు। కరోనా వైరస్ ఎఫెక్ట్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, ఇరాక్పై అమెరికా సైనిక దాడులు, ఒపెక్ దేశాలతో రష్యా క్రూడ్ వివాదం ప్రారంభించడంతో భారీగా చమురు ధరలు పడిపోవడం వంటి అంశాలతో ఈ వారం అన్ని రంగాల సూచీలు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి। బ్లూచిప్ స్టాక్స్ దశాబ్దకాల కనిష్టానికి పడిపోయాయి। సెన్సెక్స్ 2017 స్థాయికి పడిపోయింది। ఇక నిఫ్టీ 50 షేర్లలో ఈ వారం ఓఎన్జీసీ, వేదాంత, గేల్, ఇండస్ ఇన్ బ్యాంక్, టాటా మోటార్స్, యూపీఎల్లు 20% పైగా నష్టపోయాయి। ఊహించని స్థాయిలో వచ్చిన ఇంత పతనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కు అనుకూలమైన సమయంగా భావించాలని, అయితే ఇప్పటికిప్పుడు మార్కెట్లో ఎంట్రీ కావడం రిస్క్ అవుతుందంటున్న మార్కెట్ విశ్లేషకులు ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీల్లో కరెక్షన్ వచ్చినప్పుడల్లా దశల వారీగా ఆయా షేర్లను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు। బి ప్రిపేర్డ్ ఫర్ వాలటిలిటీ, ఈ రోలర్ కోస్టర్ రైడ్ ఏదైతే నడుస్తుందో గత 10 రోజుల నుంచి అది ఇంకా కొద్ది రోజుల వరకు కూడా అయ్యే పాసిబిలిటీ క్లియర్గా కనిపిస్తుంది అనమాట। కాబట్టి ఏదైనా సరే ఇన్వెస్టర్స్ అప్రమత్తంగా ఉండాలి। తగ్గినప్పుడు మాత్రం ఏదైతే బ్యాంక్ షేర్స్లో ర్యాలీ వచ్చిందో మనం చూసాం, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కాస్త లోవర్ లెవెల్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది। స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ అలాంటి స్టాక్స్ మాత్రం ఎట్ లోవర్ లెవెల్ విత్ 2-3 ఇయర్స్ టైం ఫ్రేమ్ ఉన్నాళ్ళే కొనుక్కోవాలి। ఎందుకంటే ఇప్పుడు దాదాపు మార్కెట్లో చాలా స్టాక్స్ రేట్స్ అనమాట డిమానిటైజేషన్ అప్పుడు ఏదైతే మార్కెట్ క్రాష్ అయ్యి అప్పుడు రేట్లు వచ్చినాయో ఆ రేట్లకు వచ్చినాయి అనమాట। కాబట్టి 4 సంవత్సరాల ప్రాఫిట్స్ చాలా వరకు స్టాక్స్లో ఆవిరైపోయినాయి, కాబట్టి మంచి బయింగ్ ఆపర్చునిటీ కూడా ఉంది।
కాబట్టి ఇంత మంచి బయింగ్ ఆపర్చునిటీ ఉంది కదా అని చెప్పేసి అని ఒకేసారి కొనకుండా అనమాట నిబ్లింగ్ చేయాలంటే కొంచెం కొంచెం మీరు 100 షేర్లు కొందాం అనుకుంటే ముందు ఒక 20 తర్వాత ఒక 20 అట్లా కొనటం మంచిది. ఎందుకంటే అబ్సల్యూట్ బాటమ్ అనమాట క్యాచ్ చేయటం డిఫికల్ట్, అదేవిధంగా అబ్సల్యూట్ టాప్ ఏంటనేది కూడా చెప్పడం డిఫికల్ట్. కాబట్టి వాల్యుయేషన్స్ చూసి దాన్ని బట్టి అనమాట ఇట్లా ఇన్స్టాల్మెంట్స్లో స్టాక్స్ కొనుక్కోవటం బెటర్ విత్ ఏ లాంగ్ టర్మ్ వ్యూ. ఇక శుక్రవారం మిడ్ సెషన్లో మార్కెట్లలో బౌన్స్ వచ్చినప్పటికీ మార్కెట్లు ఎప్పుడెలా కదలాడతాయో అంతు చిక్కని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. వారాంతాన లోయర్ లెవెల్స్ నుంచి కొనుగోళ్ల మద్దతు లభించినప్పటికీ మార్కెట్లు భారీ నష్టాల నుంచి గట్టెక్కలేకపోయాయి. వారం మొత్తం సెన్సెక్స్ 3473 పాయింట్లు, నిఫ్టీ 1034 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 2635 పాయింట్లు నష్టపోయాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అన్న అంశంపై ఇండిపెండెంట్ రీసెర్చ్ అనలిస్ట్ బాలగారి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మార్కెట్ సర్క్యూట్ లెవెల్లో ఓపెన్ అవడం అనేది లాస్ట్ 10-12 ఇయర్స్గా మనం చూడలేదు. ఈ అది ఫ్రైడే నాడు జరిగింది అండ్ ఇమీడియట్లీ తర్వాత ఒక 45 మినిట్స్ టు 1 అవర్ తర్వాత మార్కెట్ ఓపెన్ అయినా కానీ ఫస్ట్ డ్రాస్టిక్ లో లెవెల్స్ యూనో బిలో 9000 కూడా అది ట్రేడ్ అయ్యి గ్రాడ్యువలీ రికవర్ అయింది. సో మనకి ఇంతకంటే మార్కెట్ పడుతుందా లేదా డెఫినెట్లీ చెప్పడం చాలా కష్టం అండి. మనం ఫ్రైడే నాడు కొద్దిగా మార్కెట్ అబ్సల్యూట్ లో లెవెల్స్ నుంచి పాజిటివ్కి వచ్చి స్ట్రాంగ్గానే క్లోజ్ అయిందనే భావన మనకి కలిగింది. బట్ షుడ్ ఇన్వెస్టర్స్ జంప్ అండ్ బై, తప్పకుండా కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. ఎందుకంటే ఇది గ్రాడ్యువలీ ఎక్కడైతే ఒక బేస్ ఫామ్ అవుతుందో అండ్ కొద్దిగా సమ్మర్ ఇంటెన్సిఫై అయ్యి మనకి అట్లీస్ట్ ఈ కరోనా వైరస్ ఫియర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చైనాలో కొద్దిగా ఫెసిలిటీస్ తెరుస్తున్నారు, మళ్ళీ ఆ వుహాన్ అండ్ హుబే ఏరియాలో ఎప్పుడైతే లాస్ట్ 2 మంత్స్గా చాలా ఫెసిలిటీస్ షట్ డౌన్ అయ్యాయో గ్రాడ్యువల్లీ అవన్నీ కూడా మళ్ళీ దే ఆర్ రెజ్యూమింగ్ ప్రొడక్షన్ అనే వార్తలు వస్తున్నాయి అండ్ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ ఆఫ్ అడిషనల్ కేసెస్ అనేది పెరగకుండా అక్కడ అరికట్టగలగాలి. యూరోప్లో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, అండ్ అక్కడ మనకి మార్టాలిటీ రేట్ ఎక్కువ లేకపోయినా కానీ ఫాస్టర్ డిటెక్షన్ అనేది చేసి వాళ్ళు కనుక అది కంట్రోల్ చేయగలిగితే అండ్ ఇండియాలో సమ్మర్ ఇంటెన్సిఫై అయ్యి ఆ హీట్కి డెఫినెట్లీ మనకు అంత థ్రెట్ లేదు కరోనా వైరస్ది అని వ్యాపించగలిగినట్టు అయితే అండ్ అడిషనల్ కేసెస్ రాకపోతే అప్పుడు కొద్దిగా మార్కెట్లో స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉంది. ఎకనామిక్ డ్యామేజ్ జరిగిన తర్వాత ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్ ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 74 రూపీస్ దాకా రూపీ అండ్ డాలర్ రేట్ వచ్చింది కాబట్టి ఎక్స్క్లూజివ్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్కి మంచి లాభం చేకూరే అవకాశం ఉంది. ఆయిల్ బాగా పడ్డది కాబట్టి ప్రాబ్లీ కొద్దిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానివ్వండి, ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ కానివ్వండి, ఇంక్లూడింగ్ ఆటోమొబైల్ స్టాక్స్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎలాగో అంతగా మనకి రాణించలేదు. బట్ ఏప్రిల్ తర్వాత మనకి BS4 నుంచి BS6కి ఇది కూడా ట్రాన్సిషన్ అవుతున్నాయి కాబట్టి అటువంటి దాంట్లో స్ట్రాంగ్ సెలెక్టివ్ స్టాక్స్ అటువంటి కూడా కొద్ది కొద్దిగా ఆటో ఆన్సిలరీ అనండి, ఆటోమొబైల్ స్టాక్స్ అనండి, వీటిలో కూడా కొద్ది కొద్దిగా కొనుగోళ్ళు అనేది చేయొచ్చు. కాబట్టి జస్ట్ వెయిట్ అండ్ వాచ్, డోంట్ జంప్ ఇన్ ద మార్కెట్ అండి. చాలా కేర్ఫుల్గా ఆచితూచి ఒక 3-5 మంత్స్ పీరియడ్ ఆర్ నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ లోపల మార్కెట్ ఎక్కడెక్కడైతే సివియర్ బాటమ్స్ ఆర్ బేస్ ఫామ్ అవుతుందో కాస్త స్టెబిలిటీ వచ్చిన తర్వాత కొనడం మేలు. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకునేది ఏంటంటే అన్సర్టనిటీ మార్కెట్కి నచ్చదు, తొందరపడి అంత డబ్బులు పెట్టి ఒకటేసారి కొనుంది. స్టాగర్డ్ బయింగ్ చేయండి, ఇన్స్టాల్మెంట్స్లో కొనడం ఎప్పుడైనా కానీ మంచిది. బట్ చెప్పిన మాత్రం ఇప్పుడు ఎయిర్లైన్ ఇండస్ట్రీ కానివ్వండి, మూవీ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఇటువంటి హోటల్ ఇండస్ట్రీ కానివ్వండి, ట్రావెల్ అండ్ టూరిజం ఇటువంటి రిలేటెడ్ స్టాక్స్ మాత్రం డెఫినెట్లీ కొద్దిగా దూరంగానే ఉంటేనే బెటరు. మిగతా వాటిలో ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ ఈ మార్కెట్ పతనాన్ని యూజ్ చేసుకుని గతంలో కూడా ఎవరైనా పోర్ట్ఫోలియోస్ చేంజ్ చేసుకోవాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి. నాన్ పర్ఫార్మింగ్ స్టాక్స్ లాస్ అయినా కానీ అమ్మేసి పర్ఫార్మింగ్ స్టాక్స్ టాప్ ఆఫ్ ద లైన్ స్టాక్స్ మనకి డెఫినెట్గా ఇప్పటికీ 15-20% or 30% చీపర్ దొరుకుతున్నాయి కాబట్టి ఫ్రమ్ ద ప్రీవియస్ ఆల్ టైమ్ ఆర్ లైఫ్ టైమ్ హైస్ నుంచి అటువంటి స్టాక్స్లో జాగ్రత్తగా స్టాగర్డ్ బయింగ్ చేసుకుంటే రాబోయే 2-3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీస్, గాడ్ సెంట్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టార్స్లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్ని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే
ఒక అసాధారణ పరిస్థితులు మరియు అత్యధిక వాలటాలిటీ అనేది ఎప్పుడైతే నెలకొని ఉంటుందో ఇన్వెస్టర్స్ నార్మల్గా ఒక ప్యానిక్కి గురవటం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. నార్మల్గా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఇటువంటి అసాధారణ పరిస్థితులు వాలటాలిటీ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఒక మంచి అవకాశంగా మనం భావించడానికి చూడాలి. ఇన్వెస్టర్స్ ఈ క్వాలిటీ స్టాక్స్ నార్మల్ ప్రస్తుతం ఎక్కువగా కరెక్ట్ అయ్యి ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఉదాహరణకు మనం చెప్పాలంటే ప్రైవేట్ రంగ బ్యాంకులు కానీ మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులు కానీ బ్యాంకింగ్ సెక్టరు బాగా కరెక్ట్ అయి ఉండటం ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణం కరోనా వైరసే కాకుండా లాస్ట్ వీక్ ఎస్ బ్యాంక్ మీద ఆర్బీఐ మొరటోరియం విధించడంతో ఈ ప్రైవేట్ రంగ బ్యాంకుల మీద బ్యాంకింగ్ సెక్టర్ మీద ఎక్కువ ప్రతికూలంగా ప్రభావితం చూపించి ఈ స్టాక్స్ ఎక్కువగా కరప్ట్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఎస్ బ్యాంక్కి ఒక రోడ్ మ్యాప్ అనేది ఇచ్చే దిశగా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ మరియు ఆర్బీఐ కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోడ్ మ్యాప్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియర్లీ 49% ఈక్విటీని ఇన్ఫ్యూజ్ చేయడం, అంతేకాకుండా స్టేట్ బ్యాంక్తో పాటు అనేక ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా ఎస్ బ్యాంక్లో ఈక్విటీని ఇన్ఫ్యూజ్ చేసే దిశగా ప్రస్తుతం పయనిస్తున్నాయి. దీని ద్వారా ఒక పాజిటివిటీ అనేది వచ్చే వారం రావటం కనుకకి అవకాశం ఉంది. సో ఇన్వెస్టర్స్ ఇట్లా ఎప్పుడైతే క్వాలిటీ స్టాక్స్ ఎప్పుడైతే కరెక్ట్ అయి ఉంటాయో ఆ టైంలో ఇటువంటి రంగాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు మంచిగా లాంగ్ టర్మ్లో ఇన్వెస్టర్స్కి ఉంటాయి. ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉండే సెక్టర్స్ మనం చూసినట్లయితే ఎఫ్ఎంసీజీ సెక్టర్స్లో ఎక్కువగా కరెక్ట్ అయినటువంటి స్టాక్స్లో ఇన్వెస్టర్స్ స్లోగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి అవకాశంగా భావిస్తున్నాం. అంతేకాకుండా రూరల్ ఫోకస్డ్ సెక్టర్స్ ఒక రివైవల్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళికకు కేంద్ర కేబినెట్ ఆమోదం పలికింది. ఎస్ బ్యాంక్లో 49% వాటాను ఎస్బీఐ కొనుగోలు చేయనుండగా ఇందుకోసం ఇతర ఇన్వెస్టర్లను అనుమతిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఎస్బీఐ కొనుగోలు చేయనున్న వాటాల్లో 26% వాటాకు 3 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అలాగే ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసే ఇతర ఇన్వెస్టర్లకు తమ ఇన్వెస్ట్మెంట్లో 75% 3 ఏళ్ల లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. ఎస్ బ్యాంక్ పునరుద్ధరణ నోటిఫికేషన్ విడుదల చేసిన వారం రోజులలోపు కొత్త బోర్డును ఏర్పాటు చేస్తామని కేంద్రం వెల్లడించింది. Cabinet has approved the reconstruction of RBI. The decision to provide a reconstruction scheme keeps at its core the protection of depositors' interest, keeps at its core providing stability to Yes Bank, and also keeps at its core keeping a stable financial environment banking system. SBI at the moment is coming in with 49%. And the lock-in period for it will be for 3 years, but the lock-in period for SBI will be only for the 26% of shares, not for the entire 49. Then similarly, private investors are also being brought in. They will also have a lock-in period of 3 years, but for them the lock-in amount will be 75% of what they bring in. Business weekend lo ippudu short break teeskunda. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. పెరగడమే తప్ప తగ్గడమే తెలియనట్టున్న బంగారం ధర త్వరలో కొండెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన రికార్డును తానే బద్దలు కొడుతూ రోజు రోజుకో ఆల్ టైమ్ రికార్డును గోల్డ్ రేట్ క్రియేట్ చేస్తోంది. దీంతో త్వరలోనే గోల్డ్ 50,000 మార్కుకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ ఎఫెక్ట్తో ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలవడంతో ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయంగా బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రస్తుతం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బులియన్ మార్కెట్ శరవేగంగా దూసుకుపోతోంది. ఒక దశలో $1,700 దాటిన ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం కొంతమేర శాంతించినట్లుగా కనిపించినా
ఇది హయ్యర్ లెవెల్స్ లో వచ్చిన ప్రాఫిట్ బుకింగ్ మాత్రమేనని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. భవిష్యత్లో బంగారం ధరకు రెక్కలు రావచ్చని, ఔన్స్ గోల్డ్ 2000 మార్కును అధిగమించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రెసిస్టెన్స్ లెవెల్స్ లో గోల్డ్ కదలాడుతోందని, అయితే స్టాక్ మార్కెట్ పతనం ఇలాగే కొనసాగితే ధరలు పైపైకెళ్లే ఛాన్స్ ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. త్వరలో జరిగే మీటింగ్లో యుఎస్ ఫెడ్ కీలక నిర్ణయాలు తీసుకుంటే బంగారానికి డిమాండ్ మరింత పెరగనుందని గోల్డ్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే అతి త్వరలోనే 50,000 మార్కుకు చేరుకునే అవకాశాలున్నాయి. కరోనా భయాలతో అంతర్జాతీయ మార్కెట్లలో భారీ సేల్ ఆఫ్ రావడం, డాలర్కు డిమాండ్ పెరగడంతో మన రూపాయి మారకం భారీగా క్షీణిస్తోంది. ఒకవైపు ఈక్విటీ మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడుల వైపు చూస్తున్నారు. డాలర్ పుంజుకుని రూపాయి పతనం కావడం, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం రేట్లు పెరగడం, ఈక్విటీ మార్కెట్ల పతనం కారణంగా గోల్డ్ రేట్లు మరింతగా పెరగొచ్చని బులియన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రాబోయే కాలంలో 50,000 10 గ్రాముల బంగారం చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత స్థాయిల్లో పోల్చితే 10% రిటర్న్స్ అతి తక్కువ కాలంలోనే అందుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్లు పతనమైన ప్రతిసారి బంగారం ధరలు భారీగా పెరిగిన సందర్భాలను వారు గుర్తు చేస్తున్నారు. అందుకే ఇలాంటి సమయంలో గోల్డ్ లో పెట్టుబడులు సురక్షితమని విశ్లేషిస్తున్నారు. బంగారం ధర ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ ఒక 4 రోజులు బట్టి కంటిన్యూస్గా పెరుగుతూ వస్తోంది. దీనికి ప్రధానమైన కారణం మనందరికీ తెలిసిందే, కరోనా వైరస్ రావడంతో గ్లోబల్గా స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా భారీ పతనానికి గురవడంతో చాలామంది పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్లు బంగారంలో విపరీతంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో కానీ, కరెన్సీ మార్కెట్లో కానీ, కమోడిటీ మార్కెట్లో కానీ వాలటైల్ ట్రెండ్ ఎక్కువ ఉండడము, పతనం కూడా ఎక్కువ చూడడంతో సేఫ్ హ్యావెన్, సేఫ్ బెట్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అవన్నీ గోల్డ్ కాబట్టి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు బ్రేక్ లేకుండా పరుగులు పెడుతున్నాయి. త్వరలో 50,000 రూపాయల మార్కుకు 10 గ్రాముల పుత్తడి చేరుకుంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వెల్స్పన్ ఫ్లోరింగ్ కొత్త షోరూంల విస్తరణ కొనసాగుతోంది. గత వారం ఏపీలో 2 షోరూంలను లాంచ్ చేసిన వెల్స్పన్ ఫ్లోరింగ్ తాజాగా అనంతపురంలోను మరో నూతన షోరూంను ప్రారంభించింది. అనంతపురంలోని గుత్తి రోడ్లో ఉన్న టీచర్స్ కాలనీలో శ్రీ సాయి బాలాజీ అసోసియేట్స్ పేరుతో ఈ షోరూం ఏర్పాటైంది. ఆర్కిటెక్ట్స్తో పాటు నిర్మాణ రంగంలోను డిజైనర్లకు ఉపయోగకరంగా వెల్స్పన్ టైల్స్, కార్పెట్ టైల్స్, గ్రాస్ ఫ్లోరింగ్ తదితర ఉత్పత్తులను ఈ షోరూంలో అందుబాటులో ఉంచారు. అనంతపురంతో పాటు చుట్టుపక్కల జిల్లాల వారు ఈ షోరూంను సందర్శించి తమకు కావాల్సిన ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చు అని కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. ఈ వెల్స్పన్ ఫ్లోరింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఎగ్జిస్టింగ్ ఫ్లోరింగ్ మీదనే దీన్ని వితౌట్ ఎనీ, ఇఫ్ ద 0 లెవెల్ ఈజ్ మెయింటైన్డ్ వితౌట్ ఎనీ అడిసివ్స్ దీన్ని జస్ట్ లే చేయొచ్చు. మళ్ళీ మనం అవసరం అనుకుంటే ఈ ఫ్లోరింగ్ని తీసి ఇంకో ప్లేస్లోకి రీప్లేస్ చేయొచ్చు. అండ్ బికాజ్ ఇట్ ఈస్ ఎ గ్రీన్ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్, రీసైకిలబుల్, బైబ్యాక్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది కస్టమర్కి. మీరు ఇది దీన్ని కంపెనీ వాపస్ తీసుకొని దీనికి కొంత వాల్యూ కట్టేసి కొత్త ప్రోడక్ట్లో ప్రైస్ అడ్జస్ట్ చేసే అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో లేయింగ్ ఎవరైనా ఒక ఫ్లోరింగ్, ఒక 3,000 square feet ఇంటిని ఫ్లోరింగ్ రీప్లేస్ చేయాలి అంటే మనం ఈ కాంట్రాక్టర్కి కీస్ ఇచ్చేసి ఒక 2 డేస్ హాలిడేకి వెళ్ళి వచ్చే లోపల లేయింగ్ అయిపోయి రెడీగా ఉంటుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇవాళ ఉన్న రోజుల్లో ఈ వెల్స్పన్ ఫ్లోరింగ్కి ఉన్న అడ్వాంటేజెస్. చైన్ ఫ్రీ, ఫైర్ రిటార్డెంట్. When you say fire retardant, it will take 5 minutes time to catch a fire, but it will not allow to expand very fastly. That is one advantage. It is having all the properties of granite, marble, vitrified tiles. It is even, it is a 4 mm thickness. It is having a rigid body. It can withstand you can drop 5 kg steel ball also, it's not going to have anything. It will not crack. So you will not get any dents also. That is the biggest advantage. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రాజెక్టులను చేపడుతూ రియాలిటీ రంగంలో వేగంగా దూసుకుపోతుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్.
రియాలిటీ రంగంలో దశాబ్దాల అనుభవం కలిగిన రఘుపతి రెడ్డి గారు ఈ సంస్థను ముందుండి విజయవంతంగా నడిపిస్తున్నారు. ప్రొఫెషనలిజం, ఎథిక్స్తో కస్టమర్ సర్వీస్ ఓరియంటెడ్గా రూపుదిద్దుకున్న గిరిధారి కన్స్ట్రక్షన్స్ చేపట్టిన ప్రాజెక్టుల విషయానికి వస్తే, తెలంగాణ రాజధాని హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో సైతం ప్రీమియం ప్రాజెక్టు చేపడుతూ కస్టమర్లచే శభాష్ అనిపించుకుంటోంది. ఇందులో భాగంగా కిస్మత్పూర్లో ప్రాస్పరా కౌంటీ, జడ్చిల్ల వద్ద సీజన్ టౌన్, జహీరాబాద్లో సిగ్నేచర్ వన్, ఇలా తెలంగాణలోని పలు జిల్లాలు ఏకకాలంలో ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ కస్టమర్ల గుండెలు చిరస్థాయిగా నిలిచిపోతోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. అలాగే మహబూబ్ నగర్లో గ్రీన్ కౌంటీ, మెరీడియన్లతో సహా మొత్తం 4 ప్రాజెక్టులను డెవలప్ చేస్తుంది ఈ సంస్థ. ప్రతి ఒక్కరి జీవితానికి పరిపూర్ణమైన భరోసా ఇచ్చేది ప్రాపర్టీయే. ఆ ఆస్తి సరైన సంస్థలో, సరైన లొకేషన్లో ఉంటే చాలా త్వరగా దాని వాల్యూ పెరుగుతుంది. కొన్నిసార్లు 1-2 ఏళ్లలో ప్రాపర్టీ వాల్యూ డబుల్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకు చక్కటి ఉదాహరణ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులే. హైదరాబాద్లో ఎగ్జిక్యూటివ్ పార్క్, విల్లా ఒనిక్స్ వంటి ఆర్కిటెక్చర్ వండర్స్తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న ఈ సంస్థ ఇప్పుడు తెలంగాణలోని ప్రతి ప్రాంతానికి కొత్త వెంచర్లతో గ్రాండ్ లుక్ తెస్తోంది. హైదరాబాద్ బెంగళూరు హైవేపై దాదాపు 19 ఎకరాల్లో డెవలప్ చేసిన వేదాంత ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్లకు పర్ఫెక్ట్ డెస్టినేషన్. ప్రశాంతంగా ప్రగతి పదంలో పయనిస్తున్న మహబూబ్ నగర్ గ్రీన్ కౌంటీ అందంలో తనకు తానే సాటి. మహబూబ్ నగర్లోనే డెవలప్ చేసిన గ్రీన్ మెరిడియన్ ప్రాజెక్టు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. హైదరాబాద్కు అతి సమీపంలో ఉండే వికారాబాద్లో నిర్వాణ ప్రాజెక్టును గిరిధారి కన్స్ట్రక్షన్స్ చాలా ఫాస్ట్గా బ్యూటిఫుల్ లుక్తో డెవలప్ చేసింది. మా గిరిధారి కన్స్ట్రక్షన్ నేషనల్ హైవే ఎక్కడెక్కడైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో అదేవిధంగా టౌన్స్కు దగ్గర రూరల్ సిటీ డెవలప్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. అక్కడ కూడా గేటెడ్ కమ్యూనిటీస్ రావాలని అండ్ క్లబ్ హౌస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, పార్క్స్ కానీ, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ కానీ, మేము ప్రతి వెంచర్లో జాగింగ్ ట్రాక్ కానీ కంపల్సరీ గ్రీనరీకి ఫస్ట్ ప్రయారిటీ చేస్తున్నాం. అదే రకంగా సెక్యూరిటీ పరంగా కూడా 24 అవర్స్ సెక్యూరిటీ ఉండేటట్టు కాంపౌండ్ వాల్ కానివ్వండి, అదేవిధంగా మనకు సోలార్ ఫెన్సింగ్ కానివ్వండి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఎస్టీపీ ట్యాంక్ కానివ్వండి, మంచి క్వాలిటీ వాటర్, క్వాలిటీ ఎయిర్, కస్టమర్ లివింగ్ ఎంజాయ్ చేసేటట్టు ఈ ముందలు తీసుకొని పోతున్నాం ప్రతి ఒక్క ఏరియాలో కూడా. అర్బన్ పీపులే కాదు, రూరల్ పీపుల్ ఆల్సో క్వాలిటీ లైఫ్ ఎంజాయ్ చేయాలనేది మా గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్క విషయం దగ్గర ఉండి క్షుణ్ణంగా ఆలోచన చేసి ప్లాట్ ఇస్తున్నాం. కస్టమర్లు కూడా మోర్ హ్యాపీ, మంచి అప్రిషియేషన్ కూడా వస్తుంది. ఎక్కడ కూడా కస్టమర్స్తో మాకు ప్రాబ్లం ఉండదు. కస్టమర్ బేస్గానే మనం వర్క్ చేస్తాం కాబట్టి పేపర్ వర్క్ కాడికి వెళ్ళి మేము ఆలోచన చేసి 50 ఇయర్స్ నుంచి ట్రాక్ మొత్తం తీస్తాం కంప్లీట్గా. ప్రతి వెంచర్లో కంపల్సరీ బ్యాంకులో వచ్చే విధంగా కస్టమర్కు, కస్టమర్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తే 24 అవర్స్లో సేల్ చేసుకోవాలన్నా టక్కున డాక్యుమెంట్ పట్టుకుని ఎక్కడ పోయినా వాళ్ళకి లోన్ వచ్చేటట్టు, అదే రకంగా ఆ కస్టమరు అమ్ముకున్న డబ్బులు వచ్చేటట్టు వాళ్ళు హ్యాపీగా ఉండాలనేది మా ముఖ్య ఉద్దేశం. మా కంపెనీ మెయిన్ ఎజెండా 100% సెక్యూర్ అండ్ సేఫ్టీ. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.